టాలీవుడ్ యంగ్ హీరోలో నితిన్ సంథింగ్ స్పెషల్. గత కొంతకాలంగా నితిన్ యాక్ట్ చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోవటం లేదు. నితిన్ చివరిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఆ మూవీ ఆడియన్స్ను ఏమాత్రం అట్రాక్ట్ చేయలేదు. ఇంతకీ ప్రజెంట్ నితిన్ చేస్తున్న మూవీస్ లైనప్ ఎలా ఉందో ఈ స్టోరీలో చూద్దాం. నితిన్ కెరీర్ని మళ్లీ నిలబెట్టిన సినిమా ఇష్క్. వరుస ఫ్లాప్లకు ఇష్క్తో బ్రేక్ పడింది. నితిన్ మళ్లీ నిలదొక్కున్నాడు. వరుస హిట్లతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రజెంట్ విక్రమ్ కే కుమార్తో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇది ఇష్క్ 2 మూవీ అంటూ టాక్ నడుస్తోంది. ఇష్క్ మూవీ స్టోరీకి దీనికి సంబంధం ఉన్నా లేకపోయినా ఓ అమ్మాయి అబ్బాయి మధ్య జరిగిన లవ్ జర్నీని విక్రమ్ తన మార్క్ స్క్రీన్ప్లేతో చూపించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్. నిజానికి ఇష్క్ హిట్లో అత్యధిక పాత్ర కథానాయిక నిత్యమేనంది. నితిన్తో నిత్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. మణిరత్నం సినిమాలో హీరోయిన్ని చూసినంత ఫీల్ వచ్చింది. ఇప్పుడు ఇష్క్ 2 చేస్తే నిత్య ఉంటుందా లేదా అనేది పెద్ద అనుమానం. ఇప్పటికే హీరోయిన్ నిత్యమేనన్ తన పంతా మార్చింది. రెగ్యులర్ రొటీన్ స్టోరీలను అస్సలు చేయడం లేదు. పైగా చాలా బొద్దుగానూ మారింది. ఓ లవ్ స్టోరీలో ఛాన్స్ కొట్టేయాలంటే కాస్త స్లిమ్గా ఉంటేనే సెట్ అవుతుంది. మరి నిత్య ఫిట్నెస్ టిప్స్ చేసి ఏమైనా తగ్గుతుందా లేదంటే మరో బ్యూటీని ఏమైనా వెతుకుతారా అనేది తెలియాల్సిందే. అయితే హీరోయిన్గా ఎవరినైనా ఎంచుకోవాలనుకుంటే నితిన్ సరసన ఇప్పటి వరకు యాక్ట్ చేయని కొత్త భామ అయితేనే బెటర్ అనే టాక్ ఉందట. మొత్తానికి ఇష్క్ 2 మూవీ స్టోరీ రెడీ అవుతోందట. స్టోరీ రెడీ అయ్యేలోగా హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారట. త్వరలో ఎవరనేది డిసైడ్ అయితే ఈ ప్రాజెక్టుకు మంచి బజ్ క్రియేట్ అవ్వడం ఖాయమని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి నితిన్కు జోడీగా ఆ లక్కీ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారనేది.